తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఎవరిని కదిలించినా వినిపించే మాట. అయితే ఒక విషయం, ఇంకో రెండు రోజుల్లో ఓటింగ్ జరగనుంది. కావున ఓటు వేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. అయితే నామినేషన్ల సందర్భంగా నాయకులు దాఖలు చేసిన అఫిడవిట్లలో తమ ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, విద్యార్హతలు వంటివన్నీ వెల్లడించారు. ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన నాయకులు, అధికారులకు అఫిడవిట్లు సమర్పించిన నాయకులలో అత్యధిక మొత్తంలో ఆస్తులున్నది పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికే. బీఆర్ఎస్ అభ్యర్థులలో భువనగిరి నుంచి పోటీ చేస్తున్న పైళా శేఖర్ రెడ్డి ఆస్తులు కూడా వందల కోట్లలో ఉన్నాయి. మరికొందరు అభ్యర్థులు వారి భార్యల వద్ద కిలోల కొద్దీ బంగారం ఉన్నట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. కేసీఆర్కు వాహనాలు లేవు, భార్య పేరిట స్థిరాస్తులు లేవు, బంగారం సుమారు 3 కేజీల దాకా ఉందని ఆయన అఫిడవిట్లో ఇలా పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఎన్నికలలో గజ్వేల్ కామారెడ్డిలలో పోటీ చేస్తున్నారు. గజ్వేల్లో గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో తన ఆదాయం, సంపద వంటి వివరాలన్నీ వెల్లడించారు. దాని ప్రకారం నామినేషన్ వేసే నాటికి కేసీఆర్ చేతిలో 2,96,605 రూపాయలు నగదు ఉన్నట్టు వెల్లడించారు. బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్, టర్మ్ డిపాజిట్లు వంటి అన్ని ఖాతాలలో ఆయనకు 11,16,25,887 రూపాయలు ఉన్నట్టు చూపించారు. ఆయన భార్య కల్వకుంట శోభకు బ్యాంకులలో 6,29,08,404 రూపాయలుగా ఉంది. తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 2,31,00,000 విలువైన వాటాలు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 4,16,25,000 విలువైన వాటాలు ఉన్నాయి. కేసీఆర్ పేరిట వాహనాలేమీ లేవు. మొత్తం 17,40,000 రూపాయలు విలువ చేసే బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్ద ఉన్నాయి. ఆయన భార్య శోభ పేరిట 2,841 గ్రాములు, అంటే 2 కేజీల 800 గ్రాముల బరువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. 45 కేజీల వెండి వస్తువులు ఉన్నాయి. వీటన్నిటి మొత్తం విలువ 1,49,16,408గా పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు 17,83,87,492 రూపాయలు. ఆయన భార్య పేరిట 7,78,24,488. కేసీఆర్ హిందూ అవిభాజ్య కుటుంబానికి 9,81,19,820 మేర చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే కేసీఆర్ పేరిట 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా ఆయన భార్య పేరిట ఏమీ లేవు. కేసీఆర్ దంపతులకు స్థిర చరాస్తులన్నిటి మొత్తం విలువ 58,93,31,800. మొత్తం అప్పులు 24,51,13,631. ఇకపోతే రేవంత్ రెడ్డి 89 పెండింగ్ కేసులు, 2 తుపాకులు, సెకండ్ హ్యాండ్ కారు ఇవి ఉన్నాయట. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తున్నారు. దాంతోపాటు కొడంగల్లోని ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆయన తన వ్యక్తిగత వివరాలు వెల్లడించారు. దాని ప్రకారం ఆయనపై 89 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇంతవరకు ఏ కేసులోనూ ఆయన దోషిగా తేలలేదు. నామినేషన్ వేసే నాటికి ఆయన వద్ద 5,34,000 రూపాయల నగదు ఉన్నట్టు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆయన భార్యకు కలిపి ఉన్న స్థిర చరాస్తుల అన్నిటి ప్రస్తుత మార్కెట్ విలువ 30,95,52,652గా పేర్కొన్నారు. ఇద్దరికీ కలిపి మొత్తం 1,30,19,901 మేర అప్పులున్నట్టు అఫిడవిట్లో చూపించారు. రేవంత్ రెడ్డి వద్ద 2 వాహనాలు ఉండగా అందులో ఒకటి హోండా సిటీ, 2వది బెంజ్. వాటిలో బెంజ్ సెకండ్ హ్యాండ్ కార్ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర 2,00,000 విలువ చేసే పిస్టల్ ఒకటి, 50,000 విలువ చేసే రైఫిల్ ఒకటి ఉన్నాయి. రేవంత్ భార్య వద్ద 1,235 గ్రాముల బరువైన బంగారం, వజ్రాల నగలు ఉన్నాయి. వాటి విలువ 83,36,000. దీంతోపాటు ఆమె వద్ద 9,700 గ్రాముల వెండి ఉంది. దాని విలువ 7,17,800. ఈటల రాజేందర్, కారు, బైకు, బంగారం లేవు. భార్యకు మాత్రం 3 కార్లు, 1.5 కేజీ బంగారం. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్
ఇప్పటికే నామినేషన్ వేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తులు, కేసులు వంటి వివరాలన్నీ వెల్లడించారు. తన పేరిట కార్లు కానీ, బైకులు కానీ, బంగారం కానీ లేవని వెల్లడించారు. అయితే ఈటల రాజేందర్ భార్య జమున పేరిట 3 కార్లున్నాయి. ఆమెకు 50 లక్షల రూపాయల విలువ చేసే 1.5 కేజీల బంగారం ఉంది. ఈటల భార్యకు కలిపి మొత్తంగా 53,94,28,868 ఆస్తులు ఉండగా 19,20,633 రూపాయల మేర అప్పులు ఉన్నాయి. గంగుల కమలాకర్, తెలంగాణ పొలిటికల్ గోల్డ్ మ్యాన్, ఆయనకు 4.5 కేజీలు, భార్యకు 8 కేజీల బంగారం. కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి మళ్లీ అక్కడే పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ తన అఫిడవిట్లో తనకు మొత్తం 35.065 కోట్ల ఆస్తులు, 50 లక్షల రూపాయల అప్పులు ఉన్నట్టు చూపించారు. అయితే కమలాకర్ అఫిడవిట్లో వెల్లడించిన బంగారు వివరాలు చూసి సోషల్ మీడియాలో ఆయన్ను గోల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. ఆయనకు 2,45,00,000 రూపాయల విలువైన 436 తులాల బంగారం, 80,000 రూపాయల విలువైన కేజీ వెండి ఉండగా ఆయన భార్యకు 4,00,000 రూపాయల, 50 లక్షల విలువైన 800 తులాల బంగారం. అంటే తులం 10 గ్రాముల లెక్క వేసుకుంటే సుమారు 8 కేజీల బంగారం ఉన్నట్టు. దీంతోపాటు 80,000 రూపాయల విలువైన కేజీ వెండి ఉందట. కమలాకర్ కుమార్తెకు 14 లక్షల విలువైన 25 తులాల బంగారం ఉంది. బండి సంజయ్, స్థిరాస్తులు లేవు, మొత్తం చరాస్తులే. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తన అఫిడవిట్లో తనకు స్థిరాస్తులేమీ లేనట్టు చూపించారు. ఆయనకు, భార్యకు కలిపి ఫార్చునర్, మారుతి సియాజ్, ఇన్నోవా కార్లు, హీరో హోండా స్ప్లెండర్, యాక్టివా బైకులు ఉన్నాయి. సంజయ్ పేరిట బంగారం ఏమీ లేదు. భార్యకు 24,08,000 రూపాయల విలువైన 43 తులాల బంగారం, 3 లక్షల రూపాయల విలువైన వెండి ఉన్నాయి. బండి మొత్తం ఆస్తులు 42,33,000. కాగా భార్య అపర్ణ పేరిట 37,18,000. బండి సంజయ్ అప్పులు 5,44,890 రూపాయలు కాగా భార్య అప్పులు 12,40,000 రూపాయలు. తనపై మొత్తం 35 కేసులు పెండింగ్లో ఉన్నట్టు బండి సంజయ్ తన అఫిడవిట్లో వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 458 కోట్ల రూపాయల ఆస్తిపరుడు. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తనకు 92,56,000 విలువైన 1780 గ్రాముల బంగారం, తన భార్య లక్ష్మికి 2,07,79,000 విలువైన 3,996 గ్రాముల బంగారు నగలు, 14,40,000 విలువైన 20 కేజీల వెండి, 94,41,000 విలువైన 30 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్టు ఆయన అఫిడవిట్లో వెల్లడించారు. ఆయనకు, భార్యకు కలిపి స్థిర చరాస్తులు 458,39,315,115 రూపాయలు. అంటే అక్షరాలా 458,39,315,115 రూపాయల ఆస్తి ఉన్నట్టు. ఇందులో సుషి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్లో ఆయనకు 239 కోట్ల రూపాయలకు పైగా ఉన్న షేర్లు ఉన్నాయి. పొంగులేటి 434 కోట్ల ఆస్తులు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులను చూసి ఆయనే అందరికంటే ధనిక అభ్యర్థి అని చెబుతున్నారు. ఆయనకు 2,85,000 విలువైన 50 గ్రాముల బంగారం ఉండగా భార్యకు 2,43,00,000 విలువైన 3.5 కేజీల బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇది కాకుండా 7.5 లక్షల విలువైన 10 కేజీల వెండి ఉంది. పొంగులేటి చరాస్తుల విలువ 32,44,27,100 రూపాయలు కాగా భార్య పేరిట 364,01,02,385 రూపాయలు చరాస్తులు ఉన్నాయి. అందులో తన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ సంస్థలో షేర్ల విలువ 236,78,60,292 కాగా రాఘవ కన్స్ట్రక్షన్లో 47 కోట్ల రూపాయలకు పైగా విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతుల ఆస్తి 433,93,34,880. ఇక అప్పుల విషయానికి వస్తే పొంగులేటికి 4,22,72,411, భార్యకు 39,30,50,51,803 కలిపి 43,53,24,214 అప్పులు ఉన్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డి
227 కోట్ల రూపాయలు అభ్యర్థి. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి అఫడవిట్లో తన ఆస్తులు 227 కోట్ల 51 లక్షల 86 వేల 867గా చూపించారు. ఎస్ఎల్ఎస్ ప్రాపర్టీస్లో పార్ట్నర్గా హిల్లాండి టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్, సంసిద్ధి డెవలపర్స్ పార్ట్నర్గా ఉన్న ఆయనకు స్థిరాస్తులు ఉన్నాయి. అయితే తన పేరిట బంగారమేమీ లేదు, కార్లు 4-5 ఉన్నాయి. శేఖర్ రెడ్డి పేరిట 120 కోట్ల 70 లక్షల 33 వేల 601, భార్య పేరిట 4 కోట్ల 36 లక్షల 26 వేల 517 చరాస్తులు ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే శేఖర్ రెడ్డి పేరిట 38 కోట్ల 50 లక్షల 34 వేల 800 రూపాయలు, భార్య పేరిట 63 కోట్ల 92 లక్షల 36 వేల 495 ఉన్నాయి. మొత్తంగా 227 కోట్ల 50 లక్షల 86 వేల 867 విలువైన ఆస్తులు ఉన్నాయి. అప్పులు శేఖర్ రెడ్డికి 90 కోట్ల 61 లక్షల 17 వేల 233, భార్యకు 22 కోట్ల 13 లక్షల 96 వేల 627 ఉన్నాయి. మల్లారెడ్డి చేతిలో చిల్లి గవ్వలేదు. పాలమ్మి పూలమ్మి సంపాదించినా అని తరచూ చెప్పే మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్లు బీఆర్ఎస్ టికెట్టుపై మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై ఒక పెండింగ్ కేసు ఉంది. అఫిడవిట్ ప్రకారం ఆయన చేతిలో క్యాష్ ఇన్ హ్యాండ్ 1 రూపాయి కూడా లేదు. అంతేకాదు ఆయనకు భార్యకు వాహనాలు కూడా లేవు. ఇద్దరికీ కలిపి మొత్తం ఆస్తి 95 కోట్ల 94 లక్షల 73 వేల 407 రూపాయలు.